నిజమైన జాతీయవాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. జాతికి బోస్ అందించిన సేవను దేశం ఎప్పటికీ మరవదన్నారు. రోడ్ల సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేస్తే 60 రోజుల్లో వాటిని బాగు చేయాలని, ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించే రోడ్లు నాణ్యతతో వేయాలని, కనీసం 7 ఏళ్ల పాటు పాడవకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రధాన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ఎన్బి శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లోగోను ప్రదర్శించకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం లోగోను, ప్రధానమంత్రి ఫోటోను ప్రదర్శించకపోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి అధికారుల బృందం వచ్చి విచారణ చేయడంతో పాటు షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తామని మంత్రి హెచ్చరించారు. పేదలకు కార్పొరేట్ వైద్యానికి ధీటుగా వైద్య సేవలు అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో 11 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించామని చెప్పారు. గతంలో ఉన్న 20 అర్బన్ సెంటర్లను కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. భవానీపురంలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్తో కలిసి ఆమె సందర్శించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్య వైశ్యులు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారని వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. ప్రభుత్వం కావాలని కుట్ర చేసి లోకేష్ పాదయాత్రకి అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచులను బాధ పెట్టడం, రాజ్యాంగాన్ని అపహాసం చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సర్పంచుల సమస్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్పంచులు చేసే పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. హాకీ ఆంధ్రప్రదేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని నిజమైన హాకీ క్రీడాకారులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ సీనియర్ హాకీ క్రీడాకారుల సంఘం కన్వీనర్ గురు భాస్కర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాకీ ఆంధ్రప్రదేశ్ సంస్థకు చట్ట ప్రకారం ఎన్నికలు జరపాలని, శాప్ నిబంధన ప్రకారం హాకీ క్రీడాకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి తరుణి తరంగాలు ఏర్పాటు చేస్తామని తరుణి తరంగాలు నగర అధ్యక్షురాలు రావి శారద అన్నారు. ఫిబ్రవరి 8-9 తేదీలలో 5వ మహిళా ఫెస్ట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ సాకారం చేస్తున్నారని మైవరు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో ప్రభుత్వ భూములు ఉంటేనే ఇళ్ల స్థలాలు ఇచ్చేవారన్నారు. నేడు జగనన్న కాలనీల పేరుతో ఊళ్లకు ఊళ్ళు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జీకొండూరు మండలం చేగిరెట్టిపాడు గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు.